లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని సవాల్ చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మధ్యాహ్నం 2:30 న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ దీనిపై కీలక తీర్పునివ్వనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న 2వ నంబర్ జైల్లో కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనను ఈడీ అరెస్టు చేసిన సమయాన్ని కోర్టులో కేజ్రీవాల్ ప్రధానంగా లేవనెత్తారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో తమ పార్టీని నీరుగార్చే ఉద్దేశంతోనే అరెస్టు చేయించారని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ఇదివరకే వాదనలు వినిపించారు. ఇక హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని కోరుతూ దాఖలైన మరో పిటిషన్ను సోమవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని పిటిషన్ దాఖలు చేసిన ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ ను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లు వేస్తే భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సందీప్ కుమార్ కు వార్నింగ్ ఇచ్చింది. ఈ పిటిషన్ ను కూడా మంగళవారం రోజు విచారణ కోసం లిస్టు చేసింది.